సాధించలేని ఏదీ లేదని నిరూపిస్తున్నాడు సిఆర్ నరసింహమూర్తి. జలస్తంభన క్రీడలో క్లిష్టమైన పద్మాసన విన్యాసాన్ని ప్రదర్శించడంలో ఈయన అత్యంత ప్రతిభను కనబరుస్తున్నాడు. ఒక సినిమాలో చూసిన జలస్తంభన దృశ్యాన్ని మదిలో దాచుకుని నిరంతరం శ్రమించి విజయం సాధించారు నరసింహమూర్తి. పద్మాసనం వేసి నీటిపై గంటల తరబడి తేలిగారటం నరసింహమూర్తి అలవరుచుకున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈయన హైదరాబాద్ వచ్చినప్పుడు క్లిష్టతరమైన పద్మాసన జలస్తంభన క్రీడను ప్రదర్శించారు. అజిత్ అనే సినిమా చూసి అందులో యోగ సాధన చేసి యోగాన్ని నేర్చుకొని నీళ్ల మీద ఇట్లా ఇలాగే తేలొచ్చని చెప్పారు. కానీ నేను ఆపద నుంచి ఇది ప్రాక్టీస్ చేశాను. దానికి యోగం ఏమీ అవసరం లే, యోగం నాకు టెచ్చలే. అలాగే ఎవరు కావాల్సిన నీళ్ళ మీద ఉండొచ్చు. ఎంతసేపు ఉంటారనే విషయం. నేను 12 గంటల పాటు చేస్తాను. స్వయం కృషితో జలస్తంభన క్రీడలో ఉన్నత శిఖరాలు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నానని నరసింహమూర్తి ఈటీవీకి తెలిపారు. ఇప్పుడు